వెల్కమ్ టు ఆహా టేస్టీ రుచులు. హోటల్ స్టైల్ వెజిటబుల్ రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. ఎంతో కమ్మగా హెల్తీ ఫుడ్ చేసేద్దాం. ఇప్పుడు వెజిటబుల్ రైస్కు కావలసిన పదార్థాలు: 2 క్యారెట్లని పైపొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిబటాని 1/2 కప్పు. ఉర్లగడ్డలు కూడా శుభ్రంగా కడిగి పైపొట్టు తీసి ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. పుదీనా కొద్దిగా. టమాటాలు చిన్న మీడియం సైజు టమాటా 1. బీన్స్ శుభ్రంగా కడిగి ముక్కలుగా తరుక్కోవాలి. ఈ విధముగా ఆనియన్ 1 ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 3 తీసుకున్నానని 2 ముక్కలుగా చేసుకున్నాను. కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ పై వేసుకోవాలను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. రుచికి సరిపడ్డ సాల్ట్. ఇప్పుడు వెజిటబుల్ రైస్ తిరగమాత కావలసిన పదార్థాలు: సోంపు 1/2 టీ స్పూను, షాజీరా కొద్దిగా, లవంగాలు 5, ఇలాచి 2, పట్టా 1 చిన్న ముక్క, బిర్యానీ ఆకు 2, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు 1/6, గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 2 స్పూన్లు, తిరగమాతకు సరిపడ నెయ్యి. వెజిటబుల్ రైస్కు 2 కప్పుల బియ్యం తీసుకున్నానండి. ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట ముందు ఇలా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. అలా కాకుండా మనం రెగ్యులర్గా వాడే రైస్ను కూడా తో కూడా ఈ రైస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్పై కుక్కర్ పెట్టుకొని తిరగమాతకు నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేడెక్కినది సోంపు వేస్తున్నానండి. షాజీరా 5, లవంగాలు, ఏలకులు 2, చెక్క 1 ముక్క అండి, బిర్యానీ ఆకు 2 ముక్కలు చేస్తున్నానండి. ఈ విధంగా జీడిపప్పు 6 వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగాలండి. ఇప్పుడు పోపు అంతా బాగా వేగినదండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగినది. ఆనియన్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇదన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ ఆనియన్ అన్ని కలిపి బాగా దగ్గరికి రావాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ బాగా వేగాయండి. ఇప్పుడు వెజిటబుల్స్ వేస్తున్నానండి. క్యారెట్, పచ్చి బఠానీ, అలాగే బంగాళాదుంపలు, అలాగే పుదీనా కూడా వేస్తున్నాను. బీన్స్, లాస్ట్ టమాటాలు కూడా వేసేస్తాను. అన్నీ బాగా మగ్గాలండి. ఇవి ఇప్పుడు సాల్ట్ వేసుకొని సరిపడ్డ రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలండి. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపి ఇవన్నీ బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు అన్నీ ఈ విధంగా వేసుకోవాలండి.
ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయి కదా, ఈ విధంగానే వేపుకొని ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా, ధనియాల పొడి వేయాలి. అదేవిధంగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు అన్నీ బాగా కలిపి ఇదంతా బాగా కలిసినదని ఇప్పుడు బియ్యం కూడా వేసేస్తున్నాను. అంత బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిసినది కదండి. ఇప్పుడు 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కదండి, 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ రానియ్యాలండి. ఇప్పుడు ఈ రైస్ మనం 2 విజిల్స్ రానిచ్చాము కదండి, ఆ 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం రైస్ ఎలా వచ్చిందో. చూడండి ఇలా ఉండాలి, వెజిటబుల్ రైస్ ఇలా వచ్చిందండి. ఒకసారి అంతా కలిపి బౌల్లోకి తీసేసుకుందామండి. ఇంతేనండి, ఈ వెజిటబుల్ రైస్ను చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.